కద్రువ సంతానమంతా ఇదిగో ఆదిశేషుడు వాసుకి మొదలైన వాళ్ళంతా కద్రువ సంతానం ఈ పాములు సురస అని మరొక ఆవిడ ఉన్నది ఆవిడ సంతానమే కంబళుడు అశ్వతరుడు ధృతరాష్ట్రుడు శంఖుడు శబలుడు వీళ్ళల్లో కొంతమంది సురస కొడుకులు కొందరేమో కద్రువ కొడుకులు మొత్తం మీద కద్రువ సురస ఇద్దరు నాగమాతలే ఇంకా వినత కొడుకులు ఈ గరుత్మంతుడు మొదలైనటువంటి పక్షులు సేన అనే ఆవిడ కొడుకులే గొడ్లగోబలు గ్రద్దలు డేగలు ఇలా మొత్తం పక్షులకు కూడా ఆయనే తండ్రి భార్యలు వేరు తప్ప తండ్రి ఒకడే మానవి అని ఒక ఆవిడ ఉన్నది ఆవిడ సంతానం మానవులం ఈ విధంగా పదముగ్గురి ద్వారా అనేక రకాల జాతులు వ్యాపించాయి అంటే నిజానికి తండ్రి ఒకడే తల్లులు వేరు ఆ తల్లులు కూడా సొంత అక్క చెల్లెళ్ళు దక్షుడు కూతుళ్ళే కానీ ఎవరి బుద్ధులు వారివి ఎవరి జాతులు వారిగా విభజింపబడ్డాయి ఎంతమందిని కన్నవాడు ఒకడైనా వారి ప్రవృత్తిని బట్టి వారికి శుభాశుభాలు రావడం మొదలుపెట్టాయి అందులో ఈ దైత్యులు ఏం చేయడం మొదలెట్టారట ఆవుల మాంసం అంటే వాళ్ళకి బాగా ఇష్టం అనమాట బాగా గడ్డం పెంచుకుని ఈ గుండు చేయించుకుని ఈ దిక్కుమాల రాక్షసుల్లో కొంతమంది గోవుల్ని చంపేయడం వాటి మాంసం తినడం అందులో ప్రత్యేకమైన దరిద్ర పండుగలు ఉన్నాయి ఆ రోజుల్లో అయితే వీధుల్లో కూడా ఉడకబెట్టేవారు వారు ఇటువంటి హింస పెరిగిపోతే ఋషులు చూస్తూ చూస్తూ తట్టుకోలేకపోయారు గోవులని బాగా శ్రద్ధగా పెంచాలి గోపూజ ఎక్కడ జరిగినా అక్కడే సకల శుభాలు ఉంటాయి నిజంగా ఒక పురాణం అని కాదు కానీ సకల పురాణాలు ఇతిహాసాలు సంహితలు అన్నీ గోపూజ గురించి మాతృపూజ గురించి నిత్యం ఎక్కడో చోట చెబుతూనే ఉన్నాయి అందువల్ల గోపూజ వ్యతిరేకమైపోయి అవి నాశనం అయిపోతే మాత్రం ఎవ్వరం తట్టుకోలేం చూస్తూ ఊరుకోలేం రాక్షసుల బాధ వల్ల గోవులన్నీ నశించిపోతూ ఉంటే దేవతలంతా వణికిపోయి కొంతమంది ఋషుల్ని వెంట పెట్టుకుని వెంటనే బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు రాక్షసై పీడిత బ్రహ్మాణం శరణం యయు బాధంతే రాక్ష నిత్యం బ్రహ్మన్ లోకాన్ ఋషింశ బ్రహ్మదేవ ఈ చరాచర జగత్తంతా నీ సృష్టి అని మేము నమ్ముతున్నాం అయినా ఏమిటో నీ సృష్టిలో కొంతమంది ఎప్పుడూ ఏదో ఒక ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉన్నారు ఏ ముహూర్తంలో ఈ దేవతల్ని సృష్టించి వీళ్ళకి స్వర్గం ఇచ్చావో ఈ పదవి ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు ఐదేదేళ్లకోసారి మారిపోయే భూలోకం గవర్నమెంట్లో తయారైంది మాది అది కూడా పోని ఎందుకు మాకు దుఃఖం వస్తుందో కారణం తెలిస్తే ప్రాయశ్చిత్తం చేసుకుంటాం ప్రస్తుతం దితిపుత్రులు ధనువు పుత్రులు మమ్మల్ని పట్టి పీడించేస్తున్నారు ఎక్కడ దేవతలకి సుఖం లేదు యజ్ఞాలు లేవు ఆవులని పట్టి పీడించేసే జాతి ఎక్కువైపోవటం వల్ల గోవుల నుంచి వచ్చే పాలు లేవు పాలు లేకపోవటం వల్ల పెరుగు లేదు పెరుగు లేకపోవటం వల్ల నెయ్యి లేదు నెయ్యి లేకపోవటం వల్ల యజ్ఞాలు ఆగిపోయాయి యజ్ఞం లేకపోతే దేవతల మేం చిక్కిపోతాం ఇదిగో దాంతోపాటు ఋషులు కూడా సత్కర్మాచరణ లేక వాళ్ళు భ్రష్టులైపోయారు బ్రహ్మదేవ లోకాలు ఋషులు మేము అందరం రాక్షసుల వల్ల పీడింపబడుతున్నాం వాళ్ళు వరసగా చెప్పారు బ్రహ్మన్ ఓ బ్రహ్మదేవ లోకాన్ లోకాలని పీడిస్తున్నారు ఋషుల్ని పీడిస్తున్నారు నహ మమ్మల్ని కూడా పీడిస్తున్నారు ఇందులోంచి బయటపడే మార్గమేమో మాకు తెలియదు తెలియటం లేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చాం రక్షించమనగానే ఆయన చిరునవ్వు నవ్వేట్ట మేము గజగజలాడి ఏడుస్తూ ఉంటే నువ్వేమో చిరునవ్వు నవ్వి సమాధానం చెప్పమేమిటంటే ఏం చెప్పమంటారు దేవతల్లారా మీరు చేతులారా చేసుకున్నదే మీరు దితి గర్భంలో పెరుగుతున్న ఒక కుర్రాన్ని ఇంద్రుడి ద్వారా నాశనం చేయాలని ప్రయత్నించారు ఇంద్రుడు దితి గర్భంతో ఉన్నప్పుడు వెళ్ళి ఆవిడ కడుపులో ఉన్న పిండాన్ని ముక్కలు ముక్కల కింద కొట్టేళ్ళండి వాళ్లే మరుద్గణములు అప్పటి నుంచి దితికి కోపం వచ్చింది నా గర్భాన్ని నాశనం చెయ్యాలని ప్రయత్నించిన దేవతల్ని సుఖంగా ఉండకుండా చేస్తాను నా కొడుకుల్ని రెచ్చగొడతాను అన్నది అందుకని మీకు వ్యతిరేకంగా వేద వ్యతిరేకుల్ని తయారు చేసింది ఇది చేతులారా ఇంద్రుడు తెచ్చుకున్న కష్టం ఇప్పుడు ఆ వధ నాకు కూడా తిరిగటం లేదు రాక్షస వధ అన్నాడు తేషాంకురు వధోపాయం త్వంహిన పరమాగతి నువ్వే మాకు దిక్కనొచ్చావు ఉపాయం నువ్వు చెప్పకపోతే ఎలాగా నువ్వు బ్రహ్మవి జ్ఞానివి అని మళ్ళీ బతిమాలారు అయితే మన అందరం కలిసి శివుడి దగ్గరికి వెడదామని అందరినీ వెంట పెట్టుకుని కైలాసానికి వెళ్ళాడు కైలాసం అంటే ఈ భూలోకంలో ఉన్న కైలాస పర్వతం అనుకునేరు ఇది భూలోకంలో విహారం కోసం పెట్టుకున్న నమూనా అసలు కైలాసం ఊర్ధ్వలోకాల్లో ఉన్నది పరమాత్ముడు రెండు కైలాసాల్లో ఉంటాడు ఊర్ధ్వ కైలాసం ఒకటి అధహ కైలాసం భూలోకంలో మేరు పర్వతం దగ్గర ఉన్న కైలాస పర్వతం సరదా కోసం మానవుల్ని రక్షించడం కోసం మళ్లీ ఏర్పాటు చేసిన మరొక కైలాసం ఇది ఈయన ఊర్ధ్వ కైలాసంలో ఉన్నాడు శివుడు అక్కడికి ఈ దేవతల్ని ఋషుల్ని అందరినీ వెంట పెట్టుకుని మహావేగంగా వెళ్ళిపోయాడు బ్రహ్మదేవ ఆ సమయంలో ఈశ్వరుడు తాండవ నృత్యం చేస్తున్నాడు పార్వతీదేవితో ఒక క్షణకాలం ఈ ఋషులంతా వచ్చి నమస్కారం చేయగానే దేవతలు వచ్చి భక్తితో ప్రార్థించగానే బ్రహ్మంతటివాడు స్వయంగా వచ్చి ధ్యానం చేయగానే అన్నీ విడిచిపెట్టి తాండవ నృత్యం ఆపి పరమేశ్వరుడు ఎందుకు వచ్చారని అడిగాట వాళ్ళంతా మళ్ళీ మొదలకొచ్చి జరిగిన విశేషాలని చెప్పారు మాల్యవంతుడనేవాడు తక్కిన మరే అనేక రకాల జాతుల రాక్షసులు దేవతల్ని పీడిస్తున్నారు గోహత్య జరుగుతోంది ఎక్కడో భూలోకంలో శృంగేరి పీఠం లాంటి కొన్ని చోట్ల గోవుల్ని రక్షిస్తున్నారు తప్ప తక్కిన చోట్లలో గోవులకు ఇబ్బందిగా ఉంది అందులో కుళ్ళిపోయిన గోధుమ రవ్వ కూడా పెట్టడం వల్ల పద్నాలుగు ఆవులు కూడా చచ్చిపోయాయి ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి ఈ మహాపాపాల నుంచి రక్షించు బాబోయి మమ్మల్ని కాపాడు అని ప్రార్థించారు